తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు విషయాన్ని తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్నది కూడా అధిష్టానం చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించిన పివి నరసింహారావుకు భారతరత్న లభించడం గొప్ప విషయమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని ఇప్పటికే చాలాసార్లు చెప్పానన్నారు జీవీఎల్. పొత్తులు ఉంటాయి, ఎవరితో ఉంటాయి అన్నది మా జాతీయ పార్టీ తీసుకునేటువంటి ఒక రాజకీయ విధానం. దానికి అది మాకు వాడు నిర్ణయం చేసినప్పుడు మాకు మీకు అందరికీ తెలియజేస్తారు. సో అప్పుడు దానికి అనుగుణంగా వెళ్తాం తప్పితే, మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటం కోసం మాకు ఇచ్చిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో పొత్తులు ఉంటాయి, ఎవరితో ఉంటాయి అన్నది మా జాతీయ పార్టీ తీసుకునేటువంటి ఒక రాజకీయ విధానం. దానికి